హలో ఫ్రెండ్స్, జొన్నగిరిలో నిజంగానే వజ్రాలు ఉన్నాయా లేవా, కావాలని మన ప్రచారం చేస్తున్నారా, ఇటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, కర్నూలు జిల్లా జొన్నగిరిలో తొలి వర్షాలు పడగానే వజ్రాల అన్వేషణ జరుగుతుంది. నిజానికి ఫ్రెండ్స్, జొన్నగిరిలో ఒకప్పుడు వజ్రాలు బాగా దొరికేవి. ఆ పరిసర ప్రాంతాల్లో చుట్టుముట్టు ఎక్కడైనా దొరికేవి, కానీ ఇప్పుడు అంతగా దొరకడం లేదు. మరి ప్రజలంతా ఎగబడి ఎందుకు వెళ్ళి అక్కడ వెతుకుతున్నారు, వజ్రాలను వెతకడం ఎందుకు చేస్తున్నారంటే, ఈ యూట్యూబ్లలో చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి వాళ్ళు మాకు మా అదృష్టం పరీక్షించుకోవాలని ఒకసారి వెళ్ళి తన అదృష్టం తెలుసుకోవాలి, తనకు ఒక వజ్రం దొరికితే లైఫ్ సెటిల్ అవుతుందని ఆశతో చాలామంది వెళ్తున్నారు. వేల సంఖ్యలో వచ్చిపోతున్నారు, ప్రతిరోజు వెతుకుతున్నారు, కానీ ఒక్కరికి కూడా వజ్రం అనేది దొరకడం లేదు. ఎందుకంటే అందరూ ఒకే చోట ఒకే పొలంలో వెతకడం చేత అక్కడ ఏమీ దొరకవు. కర్నూలు జిల్లాలో మాత్రమే కాదు, అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు, అలాగే కర్నూలు జిల్లాలోని పెరావళి, తుగ్గలి, ఎర్రగుడి, జొన్నగిరి, గుత్తి తదితర ప్రాంతాల పరిసరాలలో చాలా వరకు దొరుకుతాయి. కానీ అందరూ ఒకే చోట వెతకడం చేత ఎవరికి ఒక వజ్రం కూడా దొరకడం లేదు. వజ్రాలపై మక్కువతో ప్రజలు చాలా వరకు జొన్నగిరిలోని పొలాలలో జల్లెడ పడుతున్నారు, కానీ అక్కడ వజ్రాలు లేవు, దొరకడం లేకపోవడంతో నిరాశకు గురై వెళ్ళిపోతున్నారు. పొలాలలో ఏ విధంగా వెతుకుతున్నారో చూడండి, గుంపులు గుంపులుగా తల్లులు పిల్లలు ఫ్యామిలీలుగా వచ్చి వెతుకుతున్నారు, అయినా ఒక్క వజ్రం కూడా దొరకడం లేదు. జొన్నగిరి రైతులు ప్రజలు ఎంతగా చెప్పినా కూడా వజ్రాల కోసం అన్వేషించేవారు పొలాలలో వెతుకుతూ పొలాలను నాశనం చేస్తున్నారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి ప్రజలను వెళ్ళగొడుతున్నారు. ఈ విధంగా ఎంతమంది బయటికి రోడ్డు మీదకి వచ్చారో చూడండి. వజ్రాలు ఈ విధంగా ఉంటాయి, ఇందులో చూడండి ఎంత మెరుస్తున్నాయో, ఈ ఏ విధంగా ఉన్నాయో చూడండి, ఇవి వజ్రాలు అంటే. కానీ అక్కడ ఏవో ఒక రాళ్ళు, ఏ రాయి దొరికినా అది వజ్రంగానే భావించి దాచిపెట్టుకుంటున్నారు, కానీ అసలు వజ్రాలను ఏవో చూడలేకపోతున్నారు. ఏవో క్రిస్టల్స్ వంటి రాళ్ళు దొరకగానే అవే వజ్రాలుగా భావిస్తున్నారు, కానీ నిజానికి వజ్రాలు ఈ విధంగా ఉంటాయి చూడండి. ఇలాంటివి దొరికితే మీరు అప్పుడు వజ్రం దొరికిందని భావించాలి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ సమయము డబ్బులు కష్టము వృధా చేసుకోకుండా మీకు అనుకూలంగా ఉన్న సైడు, మీకు నిజంగా దొరికే సైడు వెళ్ళి వెతకండి, ఖచ్చితంగా వజ్రం దొరుకుతుంది. ఇలాంటి రాళ్ళు మీకు ఏమైనా దొరికి ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.